హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దన్ను మను టాక్. సో ఈరోజు వచ్చేసి ఏంటనుకుంటున్నారా, నవరాత్రుల వ్లాగ్స్ అందరూ చూశారు. సో నవరాత్రులలో పైన చేసే అమ్మవారి దగ్గర చేసే కష్టం అండ్ సంతోషం ఎలా ఉంటుందో మీతో షేర్ చేయాలనేసి ఈ వీడియో అన్నమాట. సో కష్టం అంటే పెద్ద కష్టం కాదండి, మనం సేవ కాబట్టి ఇష్టంగా తెలియని పనిని ఇష్టంగా చేస్తాం కాబట్టి అదే అన్నమాట ఈరోజు వచ్చేసి. సో డెకరేషన్కి వెనకాల ఉన్నది ఎలా అనేది చూడండి. సో ఇంతమంది కృషి పడితే ఒక డెకరేషన్ అయితే వచ్చేస్తుందన్నమాట. సో ఇది వచ్చేసి నేను నిన్న వ్లాగ్ చేశాను కదా, దీపూస్ ఈవెంట్స్ అని వాళ్ళే చేశారనమాట, దీపూస్ ఈవెంట్స్ టీము. సో ఇవి వచ్చేసి ఒక 2-3 డేస్ బిహైండ్ ద సీన్స్ అనమాట. సో మనం ఎంత కష్టపడితే ఫైనల్ అవుట్పుట్ అలా వస్తుంది. సో ఈ కష్టం పడడానికి కూడా ఆంటీ హ్యాపీగా అందరికీ ఛాన్స్ ఇచ్చారు. సో ఇదే అనమాట ఆ వీడియో అనమాట. సో ఏంటి కష్టం అంటే కష్టం కాదండి. సో ఒక ఫైనల్ అవుట్పుట్ వెనక ఎంతమంది కష్టపడారో చూడండి అనేది వ్లాగ్ అన్నమాట. సో ఇక్కడ హిమగిరి తనయ కాన్సెప్ట్ కదా, అదే శివపార్వతులు ప్లస్ అలాగే జ్యోతిర్లింగాలు కాన్సెప్ట్ కదా. ఈ కాన్సెప్ట్కి ఏమేమి కావాలి, ఏంటి, ఎలా చేసాము అనేది ఇక్కడ చూపిస్తున్నాం అన్నమాట. సో ఈ వీడియో చూడడం వల్ల ఏంటి అంటే జస్ట్ మనకు కొంచెం తెలుస్తుంది అనేసి ఈ ఉద్దేశం అన్నమాట. సో తను అక్కడ మొత్తం స్నో లాగా సెట్ చేస్తుంది చూడండి, అదొకటి అన్నమాట. అండ్ అలాగే వచ్చేసి ఇక్కడ మనకు స్టిక్స్ యూస్ చేశారు. సో కొన్ని అలా యూస్ చేసినటువంటి మనకు తెలుస్తాయనేసి ఈ వీడియో అన్నమాట. అండ్ మాకు ఒక మెమోరీస్గా ఉండిపోతాయనేసి ఈ వీడియో మెయిన్ ఉద్దేశము. సో ఇక్కడ కాటన్ యూస్ చేశారు. సో మొత్తం ఒక ఫైనల్ అవుట్పుట్ మనకు రావాలి అంటే ఎన్నో చేస్తేనే ఫైనల్ అవుట్పుట్ వస్తుంది కదా. సో అదే అన్నమాట. అండ్ అలాగే వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ ఇది హిమగిరి తనయ కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసి గాజులతో అలంకారం అమ్మవారికి. సో గాజులతో అలంకారం అంటే ఏమేమి ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి. సో చాలామంది పేర్లు పెట్టడం ఈజీ పెట్టారు అనను, పెట్టడం ఈజీ కానీ దాని వెనకలు ఉన్నది కూడా వాళ్ళకి తెలిస్తే వాళ్ళు మనకు చెప్పరు కదా. సో ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదండి, జస్ట్ నేను తెలుస్తుంది అండ్ మాకు అలాగే ఒక మంచి మెమోరీగా ఉండిపోతుంది అనేసి ఈ వీడియో అన్నమాట. సో అక్కడంతా వాళ్ళు అలా సెట్ చేస్తుంటే ఇక్కడ మొత్తం మన టీం అంతా వచ్చేసి గాజులు కుడుతున్నారు. ఇలా చాలామంది అందరం కలిసి అందరి అమ్మవారి సహకారంతో అందరం కలిసి చేశామన్నమాట. సో ఈ వీడియో అదే. సో ఇక్కడ వచ్చేసి ఒక గాజులు కుట్టడమే కాకుండా అండ్ అలాగే వచ్చేసి మనం స్టేజ్ డెకరేషన్ చేసుకోవాలి. స్టేజ్ డెకరేషన్ ఎలా చేసుకోవాలి, ఏంటి, సో చాలా పనులు అయితే ఉంటాయి కదా. సో అదే ఇదే అన్నమాట. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఆంటీ ఇక్కడ గాజుల మాల కుడుతున్నారనమాట. సో గాజుల మాల ఈ వీడియోలో ఒక్కరన్నా యూజ్ చేసుకుంటారు అనేసి ఇక్కడ గాజుల మాల కట్టడం దాన్ని వీడియో ఎక్స్ప్రెస్ చేశాను అనమాట. సో ఒక గాజు పెట్టి అలా థ్రెడ్ తీసుకొని కింది నుండి మళ్ళీ గాజులోకి తీసుకొచ్చి అలాగే ప్రతి గాజుని కూడా మనం థ్రెడ్లోకి వేయడం తీయడం చేస్తే ఫైనల్గా ఒక మాల అయితే వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి గాజులతో అలంకారం అని చెప్పాను కాబట్టి అమ్మవారికి గాజులతో అలంకారం చేస్తున్నారనమాట. సో చిట్టి గాజులు అండ్ పెద్ద పెద్ద గాజులు చాలా గాజులతోనే అలంకారం చేసామన్నమాట. ఇక్కడ వచ్చేసి సో అన్నీ శారీ డ్రాప్ చేసిన తర్వాత గాజులను అయితే అక్కడ స్టిక్ చేస్తున్నారు వాళ్ళు. సో చూడండి ఇక్కడ నేను దగ్గరగా జూమ్గా చూపిస్తున్నాను కదా, చిన్న గాజులతో అండి అమ్మవారికి వడ్డానంగా సెట్ చేసామన్నమాట. అలా ప్లాన్ చేసుకొని గాజులతో అలంకారం అన్నాం కదా అనేసి అలా గాజులతో ప్లాన్ చేసాము. ఇక్కడ వచ్చేసి మనకు అమ్మవారికి నెమలీకల చీర. సో నాకు తెలియదు ఎవరో స్టిచ్ చేశారు. సో మన టీం వాళ్ళే స్టిచ్ చేసి ఇచ్చారనుకుంటాను. సో ఎలా కడుతున్నారు చూడండి, నెమలీకలతో చీర చాలా చాలా బాగున్నిందండి. సో అది ఫైనల్గా అయితే మీరు లాస్ట్ వీడియోస్ అన్నీ చూస్తే అర్థమవుతాయి. నేను డిస్క్రిప్షన్లో అన్ని నవరాత్రి వ్లాగ్స్ గురించి మీకు కింద Day 1 vlog, Day 2 vlog అలా అయితే ఇస్తాను, మీరు చూడండి. ఈ వీడియోకి దాని అర్థం తెలుస్తుంది. సౌభాగ్యశోభలమరణం తెచ్చింది.
సో ఇందాక గాజుల మాల గాజులు అలా అయిపోయి ఇప్పుడు ధనలక్ష్మి అలంకారం కోసం నవరాత్రుల ముందు కంటే ముందే అందరము వెళ్ళి ప్రిపేర్ చేసామన్నమాట. సో అదేనండి, అక్కడ అమ్మవారి ప్రార్థనతో మనం గాజుల అలంకారంతో పాటు ధనలక్ష్మి అలంకారం కోసం ప్రిపేర్ చేసాం. ఇదేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.